దా మామ కలిసి పెగ్గేద్దాం. ఏంది మామ కళ్ళు కుండలా నిండుగా ఉండాల్సిన నీ మొహం, తాగి పారేసిన గుడుంబ ప్యాకెట్ల తయారైపోయిందే. నా మీద బెంగ పెట్టుకున్నావా? ఎంత ధైర్యం రా నీకు. నా దీప గదిలో కూర్చొని దర్జాగా మందు కొడతావా? నీకు తెలీదు, నీకు ఏం తెలీదు. పద పద. అసలు అసలు ఎవడ్రా నిన్ను లోపలికి రానిచ్చింది? నడవరా బయటికి. అయ్యో, వీడెప్పుడు వచ్చాడు? ఒరేయ్, నువ్వెప్పుడు వచ్చి సచ్చావరా? మర్యాదగా బయటికి నాడు. మళ్ళీ ఇటువైపు వచ్చావో, అనవసరంగా నా చేతుల్లో తస్తావు. అపచ్చా, మా మామ మర్డర్ చేస్తాడంట. మా ఇంటికి ఎందుకు వచ్చావరా? మా అల్లుడు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాడు కదరా, ఇంకా బుద్ధి రాలా? రాలే అత్త. బుద్ధి వస్తే మనిషినవ్వాలి, మనిషినైతే బ్రతకడం కష్టం. అందుకే రాక్షసున్న అయిపోదామని వచ్చాను. ముందు నువ్వు బయటికి నాడు, పోతావా లేదా? మర్యాదగా చేయించు, దించో. లేదంటే నీ కూతురు అత్తారింటికెళ్ళి అక్కడ దీప పడగదిలో ఆ మంచం మీద కూర్చొని మందు కొడతాను. ఎవరైనా వచ్చి అడిగితే దీ పేరమ్మందని చెప్తాను. అదేం పాపం చేసిందిరా? అదృష్టం కొద్దీ నీలాంటి వాడికి భార్యగా బతికే దౌర్భాగ్యం తప్పిపోయింది. గొప్పింటి కోడలిగా బతుకుతోంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని బతుకుతో ఆడుకుంటానంటావేంట్రా? వద్దా మామా, వెళ్ళొద్దంటావా? అయితే సరే, నీ మాట వింటా. మరి నువ్వు నా మాట వింటావా? అంటే ఏం లేదు మామా, నీ కూతురికి ఎట్లాగూ డబ్బు నోడు దొరికాడు. ఈ దమ్మున్నోని కాదనుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని లెవెల్ పెరిగిపోయింది. ఆ 5 ఎకరాలతో దీపక్ ఏమవసరం చెప్పు. అవి నా పేరున రాసాయి మామ. అమ్మేసుకొని అయిపోయేదాకా తాగుతూ ప్రతి చుక్కకి మీ పేరు తలుచుకుంటాను. ఏంటి, నా కూతురు ఆస్తిని నీకు రాయాలి? నువ్వే పడరా దాని ఆస్తి అడగడానికి, నీకెందుకు రాయాలరా? అసలు నువ్వు ఎవడికి పుట్టావని ఆస్తి రాయాలి? నువ్వెవడికి పుట్టావని నన్ను కొట్టావు? నీ అల్లుడు ఎవడికి పుట్టాడని నన్ను పోలీస్ స్టేషన్కి పంపించాడు. నాకు మనసు పడ్డ ఆడదైనా దొరకాలి, లేదా కన్ను పడ్డ ఆస్తి అయినా దొరకాలి. మర్యాదగా దాని పొలాన్ని నా పేరు మీద రాయకపోయావనుకో, నీ కూతురు శీలం మీద నిందలు వేసి దాని కాపురంలో కళ్ళు పోస్తాను. దాని బతుకును ఎండు చేపల్ని కాల్చినట్టు నిప్పుల్లో కాల్చేస్తాను. నా కూతురు కాపురాన్ని పాడు చేస్తానంటావా? అంతదాకా నిన్ను బతకనిస్తేనే కదరా. వద్దు, వాడు అసలే నరూప రాక్షసుడు. వాడు ఎదురు చేస్తే నీ కూతురు బానే ఉంటుంది, నా పుట్టి చెరిగిపోతుంది. వదలవయ్యా, రాసేవయ్యే పీడ పోతుంది. అల్లుడు, 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 నా కూతురు కోసం కాకపోయినా నీ కూతురు దీప మోహన్ చూసైనా ఆస్తి రాసేనాయనా? లేదంటే ఈ దుర్మార్గుడు అన్నంత పని చేసేలా ఉన్నాడు. నేను రాయను, వీడి పేరు మీద చచ్చినా రాయను. ఇది నా బిడ్డ ఆస్తి, దానికే దక్కాలి. నా ప్రాణం పోయినా రాయను. అయితే ప్రాణం తీసే వేలుముద్ర వేసుకుని తీసుకుపోతాను. ఇప్పుడు రాస్తావా?